వాడిది నాది చాలా లాంగ్ అసోసియేషన్. తను ప్రతి సినిమా నాతో చెప్తూ ఉంటాడు. మేము మార్నింగ్ వాక్ కంపానియన్స్ కూడా చాలా కాలం రోజులు. సో ఈజ్ అ వెరీ డిఫరెంట్, ఖచ్చితంగా జెన్యున్లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ శేఖర్. అండ్ విజువల్గా వారికి ఒకంటే ఒక స్టైల్ ఉంది. అండ్ ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్ టు మీ. అండ్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సైటింగ్ ఫిల్మ్ మేకర్ టు వాచ్ బికాజ్ చాలామంది భయపడే జాన్రస్ని తను అటెంప్ట్ చేస్తూ ఉంటాడు. ఫిల్మ్ అరవింద్ అందరికీ తెలుసు. శేఖర్, యూ రాక్ డిట్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు ట్రైలర్స్, ఒక ఇంటర్నేషనల్ ట్రైలర్ లాగా అనిపించింది నాకు. అండ్ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్. ఐ న్యూ హిమ్ ఫ్రమ్ ద డేస్ ఐ నెవర్ మేడ్ అ మూవీ, ఐ మీన్ 2002 నుంచి. అండ్ దెన్ హీ వాజ్ వన్ ఆఫ్ ద పాత్ బ్రేకింగ్ థ్రిల్లర్ మూవీస్కి నాంది పలికిన డైరెక్టర్. మనందరికీ తెలుసు ఫిల్మ్ బై అరవింద్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ రోజులో 100 డేస్ ఆడిన మూవీ అది. దానికి మించి పెద్ద సినిమా లాగా కనబడుతుంది. ఇట్స్ గోన్ రియలీ ఎంటర్టైన్ తెలుగు ఆడియన్స్ అండ్ ఇట్ బి అనదర్ పాత్ బ్రేకింగ్ మూవీ లాగా అనిపిస్తుంది. అండ్ ఐ సీ ద యునో వెరీ టెరిఫైయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద మూవీ. చాలా అరెస్టింగ్గా ఉంది ట్రైలర్లోనే. సో ఐఎమ్ ఈగలీ వెయిటింగ్ టు సీ దిస్ వండర్ఫుల్ మూవీ. అండ్ ఐఎమ్ విషింగ్ శేఖర్ సూరి విల్ గో గ్రేట్ హైట్స్. ఐ బిలీవ్ దట్ ఈస్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ మూవీ ఇన్ ఆల్ అదర్ లాంగ్వేజెస్, తమిళ్, మలయాళం అండ్ హిందీ ఆల్సో. సో ఐ విష్ ద హోల్ టీమ్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ డెఫినెట్లీ తెలుగులో ఇది పెద్ద సక్సెస్ అవుతుంది గట్టి నమ్మకంతో. అండ్ శేఖర్ సూరి మరిన్ని మంచి న్యూ జానర్స్తో మంచి టెక్నికల్ మూవీస్ తీస్తారని గట్టిగా నమ్ముతూ ఈరోజు నన్ను ఇన్వైట్ చేసిన శేఖర్ సూరికి అండ్ ద హోల్ టీమ్కి బెస్ట్ విషెస్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ రియలీ ఎంజాయ్ ద ట్రైలర్. ఏ ఫిల్మ్ బై అరవింద్ నుంచి శేఖర్తో నాకు చాలాసార్లు మీ ఇద్దరం కలుస్తూ ఉంటాం. ఆయనతో సినిమా చేయకపోయినా చాలా సబ్జెక్టులు డిస్కషన్ కూడా జరిగింది. ఎందుకంటే ఒక మంచి టెక్నీషియన్, తన ఫిలిమ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫిల్మ్ బై అరవింద్ నుంచి అక్కడ చూస్తుంటే కనుక మంచి కాన్సెప్ట్, మంచి టెక్నికల్ వాల్యూస్తో ఉన్న సినిమాలు. ఈ ట్రైలర్స్, ఈ సాంగ్స్ చూడంగానే డెఫినెట్గా ఇది మంచి థ్రిల్లర్ ఫిల్మ్ అవుతుంది. శేఖర్కి మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ శేఖర్. అలాగే ఈ ఫిల్మ్లో మా ఫస్ట్ హీరోయిన్ సోనియా మాన్ నాతో పాటు చేసినంత ముందు డిఎన్టీడీ సినిమాలో, ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంది. సో అలాగే రిషి, ఆల్ ద బెస్ట్. ఎంటైర్ ప్రొడ్యూసర్స్కి అండ్ ఆర్టిస్టులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాను. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ చక్రవర్తి, ఇట్స్ అ థ్రిల్లర్ మూవీ. Yes. ఇస్ ద మాస్టర్ ఇన్ దిస్. అనుకున్నాము, అనుకున్నది అనుకున్నట్టు కరెక్ట్ 6 మంత్స్లో కంప్లీట్ చేశాము. ఆ కమిట్మెంట్, మేము అనుకున్న ఎస్టిమేషన్, ఎవ్రీథింగ్ అన్నీ కరెక్ట్గా రీచ్ అయ్యాయి. సో నాకు ఎంత కంఫర్టబుల్గా ఉంది అని అంటే, ఇది ఈరోజు ఆడియో లాంచ్ రోజు నేను నా నెక్స్ట్ పిక్చర్ లయన్ సఫారీ అనౌన్స్ చేయాలి అని అనుకున్నాం ఇద్దరము. బట్ దిస్ మూవీ స్టార్టింగ్ ఆగస్ట్ ఎండింగ్లో మేము స్టార్ట్ చేస్తున్నామండి. ఆగస్ట్లో డాక్టర్ చక్రవర్తి రిలీజ్ అవుతుంది. సో సేమ్ ఈ మూవీకి నాకు ఎంత కోఆపరేట్ చేసి ఎంత బాగా తీసి పెట్టారో, నా లయన్ సఫారీని కూడా శేఖర్ సూరి గారు అలాగే చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్వర గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అతను వచ్చి, అతనికి నాకు కొంచెం ట్రావెలింగ్ ఉంది. ఆ ట్రావెలింగ్లో నేను అతనికి ఏదో చేయాలి ఒకసారి చిన్న, అంటే నాకు ఫస్ట్ టైం నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం ఛాంప్. నన్ను తరుణ్ పరిచయం చేసింది ఛాంప్. సో అతను ఆ టైం నేను అడిగా, ఛాంప్ నేను ఏం చేయాలి జీవితంలో, ఏదో ఒకటి నీకు చేయాలి అన్నాను. అతనికి ఏరోబిక్స్ స్టూడియో కూడా ఉంది, సరే నీకు స్టూడియో పెట్టిస్తాను నేను లైఫ్లో నేను సక్సెస్ అవుతాయి అన్నాను. అతనే పెట్టించలేకపోయాను పెద్ద స్టూడియో, అతనే పెట్టేస్తున్నాడు నేను పెట్టక ముందే. సో ఒకరోజు నా దగ్గరకు వచ్చి, అన్నా నాకు నేను ఒకటి అడుగుతున్నా చేసి పెడతావు అన్నాడు. ఏంటన్నా? నాకు సినిమా తీసి పెట్టాను, ఇది చేయగలను నేను. సో డాక్టర్ చక్రవర్తి అలా స్టార్ట్ అయింది. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అది నెక్స్ట్ ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరూ ఏంటంటే, మిస్టర్ గిరీష్ సహదేవ్ గారు కానీ, వండర్ఫుల్ వండర్ఫుల్ యాక్టర్స్, లెనా ఇతను ప్రామిసింగ్ యాక్టర్, ఇతను వెరీ టాలెంటెడ్ యాక్టర్, బాబుని మించిపోయాడు. ఇతను రియల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఈయన నేను గన్సా బనారస్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వచ్చారీన. నేను దూరంగా మానిటర్ చూసి కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని చెప్పి, పోలీసు వాళ్ళు ఇంత హ్యాండ్సమ్గా ఉండడం ఏంటని చెప్పి నా ప్రొడ్యూసర్ చెప్పారు, సార్ ఆయన యాక్ట్ చేస్తారా కనుక్కోండి అన్న. ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు అన్నీ రాజభోగాలే మాకు, ట్రాఫిక్ మామూలు క్లియరెన్స్ కాదు, సూపర్ క్లియరెన్స్. సో అక్కడి నుంచి మాట్లాడు మా ఫ్రెండ్షిప్ మొదలైంది. దాని తర్వాత ఈ సినిమాలో
ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రోల్ ఇచ్చాను. చాలా రియలిస్టిక్గా చేశాడు. ఒక విధంగా చెడగొట్టాను. ఊరికే లీవ్లు పెట్టుకుంటూ వస్తున్నాడు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో. పోలీస్ వాళ్ళే యాక్టింగ్ కరాదీశేఖర్ని నేను చదివిన చాలా ఓల్డ్ ఫ్రెండ్స్. అంటే ఒక చిన్న గ్యాంగ్ ఉంది మాది. మంచ్ పర్ విరాజ్మాన్ మేరే నిర్దేశక్ శేఖర్ సూరి సభి అతిథిగణ్ ఆర్ హైదరాబాద్ జేసే ఖూబసూరత్ శహర్ మే రహనే వాలే సినిమా ప్రేమియో కో మేరా ప్రణామ్. జేసే హమ్ పేదా హోతే హై హమారే సాథ్ ఏక్ సిస్టమ్ శురూ హో జాతా హై. ఉస్ సిస్టమ్ మే యే భీ ఆతా హై కి రెడ్ లైట్ హో తో రుక్నా హై, గ్రీన్ హో తో చల్నా హై. ఐసే జబ్ హమ్ కిసీ జహాజ్ మే సఫర్ కర్తే హై తో జో ఉస్కా పైలట్ హోతా హై ఉస్సే హమారా కోయి రిష్తా నహీ హోతా, ఏక్ భరోసా హోతా హై కి యే హమే హమారీ మంజిల్ తక్ పహుంచాయేగా సహీ తరీకే సే. वो भरोसा था इस आदमी पर. इस कहानी की रेफरेंस हॉलीवुड, बॉलीवुड, सभी तरह के सिनेमाओं में मैंने 10,000 से ज़्यादा फिल्में देखी आज तक. ये रेफरेंस मुझे कहीं नहीं मिली, पहली चीज़. दूसरी चीज़, एक ऑबीडियंट एक्टर होने के बावजूद मेरे दिल में बहुत सवाल उठते थे कि शेखर मैं इस सीन को कैसे करूँ. बोलता था ट्रस्ट मी सर, आप फिल्म देखना सर, इधर देख के ये बोल दो, इधर देख के ये कर दो सर, ट्रस्ट ऑन मी सर, आप फिल्म देखना. और आज उन सभी सवालों का जवाब मुझे इन ट्रेलर से मिल गया, मुझे फिल्म देखने की जरूरत नहीं है. शेखर सर, ये मूवी की रिटायर्ड कर्नल सरदार जी एक्ट చేయాలని చెప్పగానే ఈ గెటప్ కావాలని నాకు అడిగారు. ఈ గెటప్ పెట్టినప్పటి నుంచి నాకు 1 by 1 మూవీలు నాకు ఆఫర్లు వస్తున్నాయి. సూన్ ఐఎమ్ సైనింగ్ ఫర్ 2 మూవీస్ యాజ్ అ విలన్. ఈ నెల 18th మూవీ స్టార్ట్ అవుతుంది సార్ స్టూడియోలో. నెక్స్ట్ మంత్ 18th ఒక మూవీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మన చిరంజీవి గారు మూవీలో ఆఫర్ ఇచ్చారు, అది కూడా 18th మూవీ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నాకు 10 డేస్ కాల్ షీట్ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. శేఖర్ సూరి గారికి ఫస్ట్ నేను పరిచయం అయ్యింది అస్ ఎ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఫస్ట్ స్టిల్ ఫోటోగ్రాఫర్గా నేను నా ప్రొడ్యూసర్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, లేదు లేదు మా ప్రొడ్యూసర్ గారు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు, నేను అతనే పెట్టుకుంటానని అన్నప్పుడు వీళ్ళ హీరోయిన్ సెలక్షన్కి అక్కడికి వెళ్ళిపోయారు బాంబే. ఈ లోపల లొకేషన్స్ అన్నీ నేను ఫోటోగ్రాఫ్ చేసి ఆయనకు చూపించిన వెంటనే, ఇది ఎవరు తీశారు, ఈ ఫోటోగ్రాఫర్ ఎవరు తీశారు, నేనే తీశాను సార్, వండర్ఫుల్, ఈ ఫిక్స్ ఫర్ ద స్టిల్ ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి ఆ రోజు ఫిక్స్ చేశారు. ఆఖరికి ఈ 3 మూవీ గ్రేడింగ్ కూడా అస్ ఎ స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ నేను చేశాను. నా వర్క్ ఆయనకి నాకు చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ సార్. మూడో సినిమా కంటిన్యూ చేయడం కారణం ఏంటంటే, ఈయన ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతాడో మద్రాస్ నుంచి, ఎప్పుడు హైదరాబాద్ వస్తాడో ఆయన అది ఎప్పుడు తెలియదు. వచ్చి రూమ్లో ఉంటాడు, షూటింగ్ కరెక్ట్గా వస్తాడు, షూటింగ్ చేస్తాడు, మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాడు. అంత డిసిప్లిన్ యాక్టర్ ఎప్పుడో చూడలేదు. అంటే హ్యాసిల్ ఫ్రీ, డైరెక్టర్ ఇబ్బంది పెట్టడం, ప్రొడ్యూసర్ ఇబ్బంది పెట్టడం లేదు. అందుకనే ఇది మూడో సినిమా చేయడం చేస్తున్నాను. థ్యాంక్స్ లాట్. అండ్ ఇప్పుడు చూసా కూడా దానిలో కూడా నేను మళ్ళీ కాంటాక్ట్ శేఖర్ గారితో. సో ఈసారి మళ్ళీ హిట్ కొడుతున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ డాక్టర్ చక్రవర్తి. ఇట్స్ బీన్ అన్ రియలీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ త్రూ అవుట్ వీ ఆల్ లైక్ గిరీష్ జీ సెడ్ వీ జస్ట్ ట్రస్టెడ్ ఇన్ శేఖర్ సార్ అండ్ సీయింగ్ ద ట్రైలర్స్ టుడే I'm so excited. I just can't wait to see the film and I'm really proud to be here. Thank you. Na peru Sonia Mann and andrike namaskaram. Ye sikha hai maine yahan pe. So jo Shekhar ji ne bola hai wo bilkul sahi keh rahe hain, because aaj tak maine aisi koi film nahi ki thi jisme maine makeup nahi kiya ho. So this is like realistic cinema. So inhone bola jo jaisi tum ho waise natural dikho. So I trusted him. अभी मैंने ट्रेलर देखा, मैं बहुत एक्साइटेड थी कितने दिन से कि मैं कब देखूँ और आज देखा, वेरी नाइस ट्रेलर. एंड नाउ बस वेटिंग फॉर रिलीज़, कि जल्दी से रिलीज़ हो और देखूँ. और एज आई एम ऑलवेज बी फैसिनेटेड विद अ रियलिस्टिक सिनेमा. आई एम अ बिग फैन ऑफ अनुराग कश्यप एंड नाउ शेखर सूरी, एज आई वॉन्ट वर्क विद हिम गुड फॉर आर फिल्म. एंड ऑफ द डे आई कम टू नो, बिकॉज जब तक आप देखते नहीं हो मूवी तब तक आपको समझ नहीं आती है. एंड अभी मेरा मन करता है, अभी मैं जितनी भी फिल्म इनके बाद में कर रही हूँ वहाँ पर मैं मेकअप ही नहीं कर रही हूँ. आई डोंट फील लाइक टू डू इट. सो आई एम जस्ट वेटिंग फॉर द रिलीज.
शेखर सर ने इतना अच्छा मुझे चांस दिया इस फिल्म में, और मैंने भी ट्रेलर देखा, सेम गिरीश जी के वर्ड की कुछ भी नहीं बोल सकती हूँ अभी, बस धक धक हो रहा है कि कब फिल्म शुरू हो, और बस थैंक यू सो मच शेखर सर।